జనసేన చీరాల నియోజకవర్గ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిగాయి. జనసేన నాయకులు తోట రాజశేఖర్, జిల్లా సోషల్ జస్టిస్ గూడూరి శివరాం ప్రసాద్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు చిన్నారావు, బలగం వెంకటేష్, విజయ్, శామ్యూల్, అశోక్, నాగరాజు, లోకేష్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కూడా చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ మన యొక్క ప్రాతినిధ్యం కూడా తెలపడం జరిగింది. దాని తర్వాత మనం ఒక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అట్టు అదుపు లేకుండా ఉన్న తరుణంలో చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ ఒక కార్యక్రమం చేసింది. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మొట్టమొదట ఈ రాష్ట్రంలో కూడా మొట్టమొదటి పోరాడే పార్టీ జనసేన పార్టీ, అది కూడా చీరాల నియోజకవర్గం నుంచి. దాని తర్వాత ఈ యొక్క ఇదే పెట్రోల్ డీజిల్ పైన నిరసన తెలపడానికి వామపక్షాల ఆధ్వర్యంలో శిబిరిపాలెం సైకట్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. అలాంటి ఇలా ఎన్నో కార్యక్రమాలు చీరాల నియోజకవర్గంలో ప్రజా సమస్యలపైన మనం ఎప్పుడూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. ఇదే తరుణంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. నియోజకవర్గంలో కొన్ని పార్టీ బలోపేతానికి ముఖ్యమైన ప్రాంతాల్లో మీటింగులు కార్యకర్తలందరితో కూడా కలిసి ఎవరైనా సరే జనసేన పార్టీకి స్వచ్ఛందంగా ఎటువంటి పదవులు ఆశించకుండా ఈరోజు వరకు పనిచేస్తున్నారు. అలాగే ఇంకా కూడా ఎటువంటి స్వార్థం లేకుండానే పార్టీకి పనిచేస్తారని ఆశిస్తున్నారు. చాలామంది ఒక సందిగ్ధంలో ఉన్నారు, పార్టీకి పనిచేయాలంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీకి క్యాడర్ అవసరం. అన్ని పార్టీల్లో నాయకులు ఉంటారు, క్యాడర్ ఉండరు. కానీ మన జనసేనకి క్యాడర్ ఉంది కానీ నాయకులు కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే అభద్రతా భావం. నాకు పవన్ కళ్యాణ్ గారు మన సీట్ ఇస్తారు.